హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈరోజు అయితే నేను మీషోలో ఏమేమి ఆర్డర్ చేశానో మీకు చూపించాలనుకుంటున్నానండి ఇవి సర్దిన తర్వాత నా వంటగది లుక్కే మారిపోయింది చాలా అందంగా ఉందండి అలాగే నేను వంటగదిలో ఏం పని లేకపోయినా వెళ్ళి పద్దాక అలా చూసుకొని వచ్చుకుంటున్నాను అంత అందంగా ఉంది నా వంటగది అయితే ముందైతే ఏం ఆర్డర్ చేశానో చూసేద్దామండి నేను వంటగదిలోకి ఇదివరకు స్టీల్ కంటైనర్స్ యూజ్ చేసేదానండి అంటే లోపల ఏమున్నాయో మనకి కొంచెం గుర్తుండదు కదా అలాగే చాలా కష్టంగా ఉంటుంది మన పిల్లలు క్యారేజ్ కట్టే టైంలో కానీ కొంచెం త్వరగా వంట చేయాల్సిన టైంలో కానీ దేనిలో ఏమున్నాయని వెతుక్కుంటూ ఉంటాం కదండి చూడండి ఇప్పుడైతే ఇలాంటివి ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి నాకు చాలా సులువుగా ఉంది అలాగే మన వంటకది కూడా చాలా అందంగా ఉంటుందండి చూసారా నేను సిక్స్ సెట్ సెట్ ఆఫ్ సిక్స్ తీసుకున్నాను ఇవి థౌజండ్ ఎంఎల్ అండి ఇవి కంటైనర్స్ అనమాట హ్యావ్లాక్స్ కంపెనీ వాళ్ళవి చాలా బాగున్నాయి చూసారా ప్లాస్టిక్ కూడా చాలా బాగుందండి థిక్గా ఉంది క్వాలిటీ బాగుంది ఈ క్వాలిటీ చూసి నేను ఇంకొకటి ఆర్డర్ చేశానండి నెక్స్ట్ వీక్ వచ్చింది నాకు అది చూసారా దీనిలోనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్వి ఆర్డర్ చేశాను ఇవి కూడా ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేద్దాం నాకైతే చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ ఆడవాళ్ళకి మన నగలు కొనుక్కుంటే వస్తుందో లేదో తెలియదు కానీ సంతోషం ఇలాంటివి కిచెన్లో కొనుక్కుంటే చాలా సంతోషంగా ఉంటుందండి ఎందుకంటే మనం అక్కడే పని చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటివి చూస్తుంటే మన మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది మంచి వాతావరణం ఉన్న చోట మంచిగా పని చేసుకోగలుగుతాము నాకైతే చాలా నచ్చినాయి అందుకని నేను కొంచెం పెద్ద సైజ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా ప్యాక్ ఆఫ్ సిక్స్ అండి హ్యావ్లాగ్స్ కంపెనీ వాళ్ళవే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే బాగుంది మూతలు కూడా అన్నీ కరెక్ట్గా పట్టినాయి ఎయిర్ టైట్ కూడా చూశారు కదండి ఎంత బాగుందో క్వాలిటీ ఇప్పుడైతే నేను వెంటనే వీటిలో సరుకులు సర్దేసేసి చూసుకోవాలండి లేదంటే నాకు అస్సలు నిద్ర పట్టదని గబా గబా వెళ్ళి సర్దేసుకున్నానండి సర్దిన తర్వాత నీకు మీ మీకు వీడియో పెడుతున్నాను ఒకసారి చూసేయండి ఇవి ఫస్ట్ వచ్చినప్పుడు సర్దాను ఆ వన్ వీక్ ముందు కదా నెక్స్ట్ వీక్ ఇవి వచ్చినాయి మొత్తం కలిపి మీకోసం వీడియో తీసాను చూసారు కదండి చాలా బాగున్నాయి కదా ఈ చిన్నవి వచ్చేసేసి థౌజండ్ ఎంఎల్ అండి థౌసండ్ ఎంఎల్ అంటే హాఫ్ కేజీ పడతాయి అనుకుంటే హాఫ్ కేజీ వేసిన తర్వాత కూడా కొంచెం ఖాళీ ఉంది నాకు తెలిసి ముప్పై కేజీ పడతాయి మనం ఒకవేళ వన్ కేజీవి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకోవాలండి ఎంఎల్వి చూసారా దీనికి క్వాలిటీ కూడా బాగుంది అలాగే ఎయిర్ టైట్ అనమాట ప్లాస్టిక్ చాలా గట్టిగా ఉంది ఈ పెద్ద వచ్చేసేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నానండి టూ కేజీస్ కరెక్ట్గా సరిపోయింది పిండిలు అయితే కనుక టూ కేజెస్ సరిపోవట్లేదండి ఈ డబ్బాల్లో ఇదిగోండి నేను దీనిలో గోధుమ పిండి వేసాను టూ కేజెస్ది ఇంకొంచెం మిగిలింది నాకు అంటే పిండి కొంచెం తక్కువ వెయిట్లో ఉంటుంది కదా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అందుకని కొంచెం పట్టలేదు ఈ డబ్బాలో విడిగా కాస్త తీశాను ఈ చిన్నవి వచ్చేసి థౌజండ్ ఎంఎల్వి నాకు త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ పడింది అండి ఈ పెద్దవి వచ్చేసి కంటైనర్స్ ఫోర్ సెవెంటీ ఎయిట్ పడింది మీక ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి డెలివరీ కూడా ఎయిట్ డేస్లో వచ్చేసిందండి లేట్ కూడా ఏమీ అవ్వలేదు ఇది చూడండి ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను వచ్చి ట్వంటీ డేస్ అయింది కానీ వచ్చిన టెన్ డేస్లోనే దీనికి తుప్పు పట్టడం స్టార్ట్ అయిందండి స్టవ్ పక్కన పెట్టుకున్నాను అసలు అయితే స్పైసెస్ పెట్టుకొని కానీ తుప్పు పడుతుందని కొంచెం స్టవ్ దగ్గర దూరంగా పెట్టుకున్నాను ఇలా మగ్స్ పెట్టుకొని నాకైతే నచ్చలేదండి ఈ ఐటమ్ టూ హండ్రెడ్ అండ్ వన్ రూపీ పడింది ట్వంటీ డేస్ అయ్యింది అయితే దీని అన్బాక్సింగ్ నేను చేయలేకపోయినప్పుడు ఇంతేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్